हाई अंडी, वेलकम बैक टू अवर चैनल सिंपली थिंग्स एंड ट्रिक्स। मन रेसीपी वच्चेसी इंस्टेंट ब्रेकफास्ट रेसीपी अंडी। मनं मॉर्निंग टाइम लो एटुवंटि पिंडी इंट्लो लेनप्पुडु ईजीगा इंस्टेंट गा मनं ई रव्व अप्पम अनेदी प्रिपेर चेसुकोवच्चु। दीनिकोसं मनं एटुवंटि पप्पुलु कूडा नानबेट्टाल्सिन अवसरं लेदु, इंस्टेंट गा दीन्नि मनं प्रिपेर चेसुकोवच्चु। చాలా మెత్తగా అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి, చల్లారిపోయాక కూడా చాలా మెత్తగా ఉంటాయండి। ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి। అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు। ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం। దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ అలానే అర కప్పు అటుకుల్ని తీసుకున్నానండి। మీరు ఏ అటుకులైనా కూడా యూస్ చేసుకోవచ్చు। వీటి రెండింటినీ కూడా నేను బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత రవ్వలోకి ఒక కప్పు వాటర్ ని యాడ్ చేస్తున్నానండి। ఈ రవ్వ అంతా కూడా వాటర్ లో నానేంత వరకు మనం ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకుందాం। అలానే అటుకుల్లో కూడా మనం హాఫ్ కప్ వాటర్ ని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి। ఫస్ట్ ఈ అటుకుల్ని ఒకసారి శుభ్రం చేశాక దీన్ని నానబెట్టుకోండి। ఈ రెండిటిని కూడా మనం ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకుందాం। ఇవి నానే లోపు మనం సింపుల్ చట్నీ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను నేను। అప్పుడప్పుడు ఇంట్లో సింపుల్ గా పల్లి చట్నీ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను। ఈ ప్రాసెస్ అనేది మీకు చూపించబోతున్నాను। దీని కోసం నేను ఒక హాఫ్ కప్పు పల్లీల్ని తీసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి। ఇప్పుడు అదే పాన్ లోకి నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అలానే ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగ పప్పును యాడ్ చేసుకుంటున్నానండి। వీటి రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మన కారానికి తగ్గట్టు మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను। అలానే 2 వెల్లుల్లిని యాడ్ చేసుకొని వీటిని మనం లైట్ గా ఫ్రై చేసుకోవాలండి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వీటిని పక్కకు పెట్టుకుందాం। ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీల్ని పొట్టు తీసి మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి। అలానే ఈ పచ్చి శనగ పప్పు మినపప్పు వీటన్నిటిని కూడా మనం మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా చింతపండు అలానే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి। దీనిలోకి మనం చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మన చట్నీ అనేది మిక్సీ పట్టుకోవాలండి। ఈ విధంగా నేను చట్నీ అనేది మెత్తగా మిక్సీ పట్టుకున్నాను। ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం। దీని కోసం నేను అదే పాన్ లో కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నానండి। వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఎండు మిర్చి అలానే కరివేపాకుని యాడ్ చేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుంటున్నాను। మన పోపు అనేది లైట్ గా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం చట్నీలోకి మిక్స్ చేసుకోవడమే। ఇంతే అండి సింపుల్ పల్లి చట్నీ ప్రాసెస్। నేను అప్పుడప్పుడు క్విక్ గా ఇంట్లో ప్రిపేర్ చేసేటువంటి పల్లి చట్నీ, మీరు కూడా ఒకసారి ఆ వేళ తయారు చేసి చూడండి। ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా 10 నిమిషాల పాటు రవ్వ అలానే అటుకులు, ఇవి రెండు కూడా బాగా నానిపోయాయండి। ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకొని అలానే రవ్వని కూడా యాడ్ చేసుకోవాలండి। ఈ విధంగా ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను। ఈ పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉంటే దోసలు అనేవి టేస్టీగా ఉంటాయి। ఈ పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఆ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని మనం దీన్ని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా దీన్ని మిక్సీ పట్టుకుందాం తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ। నార్మల్ మన దోశ బ్యాటర్ అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో సేమ్ అదేలాగా మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకుందామండి। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసుకున్నాను। మన బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి। మీ దగ్గర కనుక బేకింగ్ పౌడర్ లేనట్లయితే మీరు ఈనో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఒక ఈనో ప్యాకెట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అప్పం అనేది ప్రిపేర్ చేసేసుకుందాం। దీనికోసం నేను దోశ ప్యాన్ని పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం దోశలు అనేది ప్రిపేర్ చేసుకోవాలండి। ఈ విధంగా మనం బ్యాటర్ని తీసుకొని మిడిల్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా మనం ఈ బ్యాటర్ని మొత్తం కూడా దోశలాగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు। ఈ విధంగా దీన్ని వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 30 సెకండ్స్ పాటు దీన్ని మనం కుక్ చేసుకోవాలి। దీనిలోకి మనం ఆయిల్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, వితౌట్ ఆయిల్ మనము ఈ అప్పం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు। చూడండి మనకి బ్యాక్ సైడ్ కూడా మంచి కలర్ అనేది వచ్చేసింది, ఇది బాగా కుక్ అయింది। ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే, దీన్ని రెండో వైపు కూడా ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదండి। ఇలా మనం అప్పం అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ విధంగా నేను అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను। ఇలా మనం మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల ఇది ఈవెన్గా బాగా కుక్ అవుతుందండి।
చూడండి ఇవి మనకి ఎంత చక్కగా రెడీ అయిపోయాయి బ్యాక్ సైడ్ కూడా మంచిగా కలర్ వచ్చాయి ఇలా చాలా మెత్తగా స్పంజీగా చాలా బాగుంటాయండి టేస్టీగా కూడా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవి ఏ చట్నీతోనైనా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.